వెంకటేశ్వర్లు అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనగా దివాలా తీసినట్టు ప్రకటింపజేయబడు పిటిషన్ను దాఖలు చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో వేయాలి? ఒక వ్యక్తి దివాలా పిటిషన్ వేయాలంటే ఏం చేయాలి? ఒకటి, అతను తీసుకున్న అప్పులు తిరిగి కట్టలేని పరిస్థితుల్లో దివాలా తీసినట్టు ప్రకటించమని కోర్టు ద్వారా పిటిషన్ వేయాలి. తీసుకున్న అప్పులు ఎక్కువ వడ్డీ కట్టడం వలన కానీ, వ్యాపారంలో నష్టం వల్ల కానీ, వ్యవసాయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ తీసుకున్న డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఐపీ వేయాల్సి వస్తుంది. జనరల్గా ఏంటంటే ఐపీ వేసేటప్పుడు సివిల్ కోర్టులో అప్పు ఇచ్చిన వ్యక్తికి దావా వేసి అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చినప్పుడు కానీ, లేకుండా తన ప్రాపర్టీని జప్తు వారెంట్ చేయడానికి చేయమని అమ్మని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినప్పుడు కానీ ఐపీ వేయటానికి ఇష్టపడతారు. జనరల్గా ఐపీ అప్పు తీరుస్తా ఇంకా 2 ఏళ్ళు టైం ఇవ్వండి అంటే ఇయ్యరు. ఇవ్వకుండా ఈ విధంగా చేసినప్పుడు వాళ్ళు ఐపీ వేసే అవకాశం అధికారం ఉంటుంది. ఐపీ వేస్తే ఏంటి, అతనికి దివాలా తీసిన వ్యక్తి ఐపీ వేస్తే ఆయన కలుగు లాభాలేంటి? ఐపీ వేసినప్పుడు ఇతన్ని సివిల్ కోర్టులో ప్రాపర్ అటాచ్మెంట్ ద్వారా జప్తు వారెంట్ చేయటానికి వీల్లేదు, అంటే ప్రాపర్టీ అటాచ్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా సివిల్ కోర్టులో ప్రొనోడ్ ద్వారా ఈయన డబ్బులు తీసుకున్న దావాలో వాళ్ళు డిగ్రీ తీసుకొని ఇతన్ని అరెస్ట్ వారెంట్ పెట్టచ్చు. ఆ అరెస్ట్ వారెంట్ పెట్టడానికి వీల్లేదు. కొంతమంది ఈయన డబ్బులు కట్టకుంటే ఇంటి మీదకి వచ్చి కొట్టడానికి వస్తుంటారు పబ్లిక్ జనరల్గా. అట్లాంటప్పుడు కోర్టు ద్వారా పోలీస్ ప్రొటెక్షన్ రక్షణ కోరవచ్చు. ఐపీ వ్యక్తిని వ్యక్తి నేను ఐపీ వేశాను, దివాలా తీసినట్టు ప్రకటించమని కోర్టుని కోరుతున్నాను ఇట్లాంటి పరిస్థితుల్లో, కనుక నాకు పోలీసు వారు రక్షణ ఇవ్వాలి. రైట్ టు లివ్ అనేది ఫండమెంటల్ రైట్, కనుక జీవించి ఉండటానికి హక్కు. ఈ ఐపీ అనే చట్టము 1920లో తయారు చేయబడ్డది. ఐపీ సెక్షన్ 7 మరియు 10 ద్వారా దివాలా తీసినట్టు ప్రకటించమని వేయు అధికారము ఈ ఐపీ అనే కలదు. ఇంకా ఐపీ అసలు వేస్తాడు, ఐపీ ఎక్కడేయాలి? ఎక్కడేయాలంటే అతను ఉన్న ప్లేస్లో కానీ, అతను తీసుకున్న ట్రాన్సాక్షన్ జరిగిన ప్లేస్లో కానీ, ఆ ప్లేస్ పరిధిలో ఉన్న జిల్లా కోర్టులో వేయాలి. యాక్ట్లో మాత్రం డిస్ట్రిక్ట్ కోర్ట్ అయింది, స్టేట్ గవర్నమెంట్స్ ఏ కోర్టుకైనా మార్చే అధికారం ఉంది జ్యూడిక్షన్. ఇప్పుడు మన స్టేట్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా సీనియర్ సివిల్ జడ్జిలో కోర్టులో ఐపీఏఎంఅని హైకోర్టు సర్క్యులరు గెజిట్ పబ్లికేషన్ కాబడినది. కనుక ఇప్పుడు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఎంత అమౌంట్ అయినను ఐపీ వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఐపీ యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ కోర్టులు వేస్తున్నారు, అది వేరే విషయం. ఐపీ వేసినప్పుడు ఇతను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఐపీ వేసినప్పుడు ఇతను తన దగ్గర ఏమేమి ఆస్తి ఉంది అవి ఒక లిస్ట్ ప్రకటించాలి. ఎవరెవరికి ఎన్ని అప్పులు తీసుకున్నా ఎంత బాకీ ఉన్నదనే వివరణతో కూడా ఐపీ దాఖలు చేసే పిటిషన్లో ఇతను వివరణ రాయాలి. ఇతను తీసుకున్న ఇతనికి రావాల్సిన బాకీలు కూడా రాయాలి. ప్రాపర్టీతో పాటు ఇతను వ్యాపారం చేస్తుండ్రు, కొంతమంది ఈయనకి ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలే, వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం కుదరదు కాబట్టి ఇన్ని అప్పులు నాకు రావాలి. ఒక 10 లక్షలకు ఐపీ వేసింది అనుకో, 2 లక్షలు నాకు అప్పులు రావాలి, 1 లక్ష రూపాయల ప్రాపర్టీ నాకుంది, 10 లక్షలు అప్పు ఉంది, కనుక ఈ 3 లక్షలతో వాళ్ళకి రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేయండి కోర్టు ద్వారా అంటారు. మామూలుగా ఇస్తే రూపాయికి 30 పైసలు పోవాలంటే తీసుకోరు, అందరూ కొంచెం కోర్టు నుంచి ఆర్డర్ చేస్తారు. కనుక ఐపీ వేసే వ్యక్తికి ఆ విధమైన లాభం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఐపీ వేసినప్పుడు చాలా మానసికంగా బాధపడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో దివాలా తీసినట్టు ప్రకటించమని వేయిస్తారు. అది అంతేగాని ఆషామాషిగా ఐపీ వేయరు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఈ సంవత్సరం కాదు ఇంకా 2 ఏళ్ళు లాగి అని ప్రోనోట్ను 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ టైం రాస్తా నాకు ఇవ్వండి అని వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ నష్టం వచ్చినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి చాలామంది ఐపీ వేయకుండానే బయటపడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఐపీ వేయడానికి ముందు వాళ్ళతో కూర్చొని రూపాయి ఇచ్చే కాడ 10 రూపాయలు చొప్పున సెటిల్మెంట్ చేసుకొని ఐపీ వేయకుండా వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇవి ఏది ఒప్పుకున్నప్పుడు, తన మీదకి అరెస్ట్ వారెంట్ కానీ తన ఆస్తి జప్తు కానీ వచ్చినప్పుడు మాత్రం అతను తప్పనిసరి పరిస్థితుల్లో ఐపీ వేస్తాడు. అది ఏంటంటే రక్షణ కోసం మాత్రమే ఐపీ. అతను మనాది పనకుండా, అతను ఇంకేదైనా అఘాయిత్యం చేసుకోకుండా
బాధపడుతూ చేసుకోకుండా ఉండటం కోసం ఐపీ వేస్తారు. ఐపీ వలన మనకి ఆ వేసిన ఐపీ వేసిన తర్వాత దాన్ని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దివాలా తీసినట్టు ప్రకటింపమని చేస్తారు. ఐపీ పిటిషన్ వేస్తారు. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్. అది వేసినప్పుడు ఏం చేయాలి, దానికి కోర్టు ఫీజు ఏముండదు, 5 రూపాయలు పిటిషన్ మీద స్టాంప్, మిగతా మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ సమన్స్ వాటికి ప్రాసెస్ అవి తప్ప ఏముండదు. వకీలు ఫీజు ఉంటుంది. వకీలు ఐపీలో దాని విలువను బట్టి వకీలు వాళ్ళు ఫీజులు తీసుకుంటారు. అయితే ఐపీ వేసిన వ్యక్తి తన అడ్రస్ కరెక్ట్ చూపెడతాడు. దాంట్లో వకీలకి పలానా చోట నేను ఉంటా అని సెక్యూరిటీ అడ్రస్ అంటారు అది. ఎందుకంటే మా ఐపీ ఏమైనా వెళ్ళిపోకూడదు. ఐపీ వేసిన తర్వాత దాన్ని పేపర్లో ప్రకటిస్తారు. పలానా వ్యక్తి దివాలా తీసినట్టు వేసిండ్రు, పలానా ప్రాపర్టీకి ఇంతమంది ఎవరెవరికి బాకీ ఉన్నది కూడా ఆయన పిటిషన్లో రాయాలి. పలానా వాళ్ళకి బాకీ ఉన్న వాళ్ళు పేపర్ ప్రకటన చూసి అరే ఐపీలో ఏమేమి ప్రాపర్టీ చూపెట్టిండ్రు అనేది వీళ్ళకు నోటీసులో వస్తుంది. వీళ్ళ నోటీసులో చూపెట్టిన ప్రాపర్టీ కాక వేరే ప్రాపర్టీ దాస్తారు కొంతమంది. దాసిన ప్రాపర్టీని ఇది కూడా ఐపీలో పెట్టాలి, మా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పుకునే అధికారం అప్పిచ్చిన వ్యక్తికి ఉంటుంది. కనుక వాళ్ళు ఆ విధంగా వచ్చి చేస్తారు. లేకున్నట్టయితే కోర్టు ఉన్న ప్రాపర్టీని స్వాధీనం చేసుకొని అతని పిటిషన్లో ఫలానా ప్రాపర్టీ ఉందంటే ఆ ప్రాపర్టీని కోర్టు రిసీవర్ అంటే కోర్టు అపాయింట్ చేస్తుంది ఒక అడ్వకేట్ రిసీవర్ని, ఆయన స్వాధీనం తీసుకొని దానికి రెంట్స్ దానికి ఏమైనా రావాల్సినవన్నీ కలెక్ట్ చేయటం, కోర్టులో కట్టడం, సేల్ చేయటం వరకు అతనికి అధికారం కోర్టు ఇస్తుంది. ఐపీ వేసిన వ్యక్తికి వచ్చే లాభం అతనికి రక్షణ ఉంటుంది. ఏది అటాచ్మెంట్ నుంచి, అరెస్ట్ నుంచి, సివిల్ దావాల వలన మాత్రమే. ఉదాహరణకు చెక్ ఇచ్చింది అనుకోండి, చెక్కు ప్రామిసరీ నోట్ ఇచ్చిండు, ప్రామిసరీ నోట్ డిగ్రీ అయ్యింది, దాని ద్వారా జప్తు చేయదు కాదు. చెక్కు క్రిమినల్ కేసు కాబట్టి దాని ప్రొసీజర్కి ఈ ఐపీకి అభ్యంతరం లేదు. ఇంకోటి ఐపీ వేసినప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు పలానా పేర్లు అంటారు. తర్వాత ఐపీ ఉంటుందో డిస్మిస్ అయ్యో మనకి డబ్బులు ఎట్ట వస్తాయి, ప్రామిసరీ నోటు దావా వేసుకోవాలనా లేదా అని చాలామంది ఆలోచిస్తారు. కానీ ఐపీ వేసినా కూడా కోర్టులో దావా వేసి డిగ్రీ పొంది ఉండాలి. డిగ్రీ 12 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 12 ఇయర్స్లో ఆయనకి ఐపీ అయిపోయిన తర్వాత దివాలా తీసినట్టు ఒకవేళ ప్రకటించిన తర్వాత ప్రాపర్టీ సంపాదించండి అనుకో, దాని ద్వారా జప్తు చేసి తీసుకునే అధికారం ఈ డబ్బులు ఇచ్చిన క్రెడిటార్కి కలదు. డబ్బులు ఇచ్చిన వ్యక్తిని క్రెడిటార్ అంటారు ఐపీలో. కనుక దానివల్ల అతనికి ఏది డబ్బులు ఇచ్చిన వ్యక్తికి కోర్టు ఫీజు కట్టడం జరిగినప్పటికీ డిగ్రీ సేఫ్ ఉంటుంది. ఐపీ ఇంతకుముందు ఐపీ అంటే నిజంగా దివాలు తీసిన వాళ్ళే పెట్టుండేవాళ్ళు. ఇప్పుడు మరి కొంత కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఐపీలు అక్క కొన్ని మంచిగా పెట్టట్లేదని తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది కోర్టు నిర్ధారణ తెలిసిపోదు. జనరల్గా ఐపీ వేసినంటే అమ్మా నా డబ్బులు పోయినాయి ఇక నాకు దొరకవు అనే భావంతోనే డబ్బులు ఇచ్చిన వాళ్ళు విచారంగా ఉంటారు. కానీ ఐపీ వేసిన వ్యక్తి తన రక్షణ కోసమే వేసిందనేది చట్టం చెప్తుంది. ఇక ఐపీ వేసిన వ్యక్తికి నష్టాలు ఏంటంటే అతను ఏ పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ జాబ్కి అర్హుడు కాదు. అంతేకాకుండా కార్పొరేట్ జాబ్స్ కూడా, అంటే ఉదాహరణకి గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆర్టీసీ లాంటివి ఎలక్ట్రిసిటీ దాంట్లో అర్హుడు కాదు. పొలిటికల్గా ఏ పదవికి నిలబడటానికి అర్హుడు కాదు. ఐపీ వేసిన వాళ్ళు మాత్రం నిలబడరు. అందుకని బిజినెస్ పీపుల్ వేస్తుంటారు తప్ప పొలిటికల్ పీపుల్ వేయరు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ అట్లా వేరు చోట అప్పులు తీసుకొని మిగతా వాళ్ళకి సేఫ్ చేస్తారు కనుక వాళ్ళు రక్షించబడతారు. ఈ పొలిటికల్ లేని వాళ్ళు వ్యాపారస్తులు మాత్రం ఐపీఏసి రక్షణ పొందుతారు. ఈ నష్టాలను బేరు చేస్తూ ఉంటారు. అయితే ఐపీఏసే వ్యక్తి ప్రాపర్టీస్ సడన్గా వేస్తే అతని ప్రాపర్టీస్ అన్నీ కోర్టులో చూపెట్టాలి. ఐపీ వేసిన తర్వాత కానీ ఐపీస్కి 1 ఇయర్ ముందు కానీ ప్రాపర్టీస్ అమ్మితే అవి చెల్లవు, అవి ఐపీ పరిధిలోకి వస్తాయి. ఎందుకంటే వాడు అయిపోయాలనే ఆలోచనతోనే అమ్మిండు అనే భావన కోర్టు ఫీల్ అయ్యింది. ఆ కోర్టు ఫీల్ అయిందో లేదో కోర్టు తన తీర్పులో వివరంగా రాస్తుంది. ఎందుకంటే కావాలని అమ్మిండా, అవసరం ఉండి అమ్మిండా, ఏమేమి పరిస్థితుల్లో ఐపీ వేయకున్నా నేను సడన్గా అమ్మినా అనేది అది కోర్టు ద్వారా ప్రూఫ్ చేసుకోవాలి తప్ప అది జనరల్గా చెల్లదు. 1 ఇయర్ ముందు చేస్తే ఆ ట్రాన్సాక్షన్ చెల్లదు. అయితే ఐపీ వేసిన వ్యక్తి
అతను తర్వాత మళ్ళీ అతను ఇన్సాల్వెన్సీగా డిక్లేర్ చేయాలి కోర్టు. అయితే మధ్యలో డబ్బులు వస్తాయి అనుకోండి, ఒక ఒక్కల మీద వేయచ్చు, 10 మంది మీద వేయచ్చు, అప్పులు ఎంతమంది మంది తీసుకున్నారు అనేది ఐపీఐటో ఆయన ఇష్టం. ఇద్దరు మందినే తీసుకున్నాను అనుకో, ఇద్దరి మీద వేయచ్చు. మధ్యలో డబ్బులు వస్తే అతనికి ఇచ్చి కొంత తగ్గించి సెటిల్మెంట్ అయితే ఐపీని విత్డ్రా చేసుకోవచ్చు. ఆ అధికారం ఐపీని విత్డ్రా చేసుకుంటే డబ్బులు ఇచ్చినోడు నాకు డబ్బులు వచ్చినాయి అంటే కోర్టు ఏం చేయలేదు, ఆటోమేటిక్గా విత్డ్రా అయిపోద్ది. కనుక దానికి ఆ విధంగా రక్షణ ఉంటే ఆయనకి మిగతా బెనిఫిట్స్ సామాన్య జనుల వరకే ఎలక్షన్లో నిలబడటం, గవర్నమెంట్ జాబ్ పొందడం అవన్నీ అవకాశాలు ఉంటాయి. విత్డ్రా చేస్తే వేసినంత మాత్రాన పోదు. అతను ఎడ్జుడికేట్, ఎడ్జుడికేట్ అంటే అతను ఐపీ ఇన్సాల్వెంటీ పిటిషనర్గా నిర్ధారణ చేయటాన్ని ఎడ్జుడికేషన్ ఆఫ్ ఐపీ అని అంటారు. ఎడ్జుడికేషన్ అయ్యేంత వరకు అతను పెండింగ్ కేసులో ఉన్న ఐపీ హోల్డర్, దివాళాదారుడే. దివాళాదారుడుగా డిక్లేర్ చేసినట్టు కాదు. డిక్లేర్ చేసిన తర్వాత అతను వేరే బిజినెస్ చేసుకుంటూ తను ఏదైనా సంపాదించిందనుకో, ఇప్పుడు సివిల్ కోర్టు డిగ్రీలు వేసి డిగ్రీ పొందిన వాళ్ళు ఆ ప్రాపర్టీని జప్తు చేయొచ్చు. అతని పేరు మీద ఉంటే, అతను సంపాదించి ఉంటే, అతను వేరే సివిల్ కోర్టు డిగ్రీలు వేసిన వాళ్ళు ఈ విధంగా కూడా కొంతమంది సంపాదించ డిగ్రీలు వేయలేదన్న ఉద్దేశంతో ఐపీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ పెట్టుకుంటే నాకు అప్పులు ఏమి లేవు అని. కానీ అప్పటికే డిగ్రీ పొంది ఉన్న వాళ్ళు వాళ్ళు వేస్తే కట్టాల్సి వస్తుంది, జప్తుకి చేయాల్సిన అర్హత ఉంటుంది. ఐపీలో మెయిన్ క్రెడిటార్ ఐపీ అని కూడా ఇంకొకటి ఉంది. ఇదేంటంటే అప్పు తీసుకున్నవాడు వేసే వ్యక్తి, అప్పు ఇచ్చి వాళ్ళ మీద వేస్తాడు అంటే దివాలా తీసినట్టు నన్ను ప్రకటించండి అని చెప్పే ఐపీని ఇది ఇన్సాల్వెన్సీ. ఇది సామాన్య జనులకు అందరికీ ఐపీ అంటే ఇప్పుడు నానుడి ఏంటంటే అందరికి దాదాపు తెలుస్తుంది, బిజినెస్ పీపుల్, మిగతా పీపుల్, ఎడ్యుకేటెడ్. కానీ క్రెడిటార్ ఐపీ గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే అప్పిచ్చినవాడు ఐపీ వేస్తాడు. ఇదేంట్రా అప్పిచ్చినవాడు ఐపీ వేయటం ఏంటి అనేది చాలామంది డిస్కస్ చేయడం కూడా జరుగుద్ది. కానీ క్రెడిటార్ ఐపీ కూడా వేయచ్చు. సెక్షన్ 9 ఆఫ్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ యాక్ట్ 1920 ప్రకారం అతను క్రెడిటార్ ఐపీ వేయచ్చు. క్రెడిటార్ ఐపీ ఎప్పుడు వేయాలి? ఎప్పుడు వేయాలంటే ఇతను అప్పిచ్చిండు వేరే వాళ్ళకి, అతను వేరే ఇంకా నలుగురి దగ్గర కూడా అప్పులు చేస్తాడు. వీడు ఐపీ పెట్టాలన్న ఉద్దేశంతో 4-5 దగ్గర అప్పులు చేసిందని అప్పుల కాగితాలు ఇతను జిరాక్స్లు అట్లాంటివి తీసుకొని ఇతనికి ఉన్నది ఒక ఇల్లు. అందరి దగ్గర కలిసి వీడు 1 కోటి రూపాయలు అప్పు చేసిండు. ఇల్లు అమ్మితే 10 లక్షలు రావు. వీడు కావాలనే ఐపీ పెట్టాలన్న ఉద్దేశంతో చేస్తుండని క్రెడిటార్ ఐపీ వేసేసి ఇల్లు అమ్మకుండా జప్తు చేయించి కోర్టు కస్టడీకి తీసుకోవచ్చు. కోర్టు రిసీవర్ కస్టడీకి తీసుకుంటే అప్పుడు కోర్టు విచారణలో వాడు కావాలని అప్పులు చేసిన ఇన్ని అప్పులు ఎట్ట కట్టగలవు అని కోర్టు అడిగితే వాడు సమాధానం చెప్పగలిగే రీతిలో ఉండాలి. కాబట్టి క్రెడిటార్ ఐపీ వేసినప్పుడు కోర్టు ఫీజు ఏముండదు, అది ఒక లాభం. ఓన్లీ 5 రూపాయల కోర్టు ఫీజు, మిగతా మిశ్రీ సంస్థలు 1,000-2,000 అయితే అవి వేరే విషయం. అంతకుమించి కోర్టు ఫీజు కట్టాల్సిన అవసరం. అదే ప్రామిసరీ నోటు క్రెడిటార్ ఐపీ కాకుండా దావా వేస్తే అతనికి ఆ అమౌంట్ సరిపోను. కోర్టు ఫీ కట్టాలంటే 20,000-30,000 కోర్టు ఫీ కట్టాలి. డబ్బులు ఇచ్చి చేతిలో డబ్బులు లేకుండా ఇంకా 20-30,000 మళ్ళీ వకీలకి ఫీజులు ఇవన్నీ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు క్రెడిటార్ ఐపీ కోసం ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకుండో అనేది అతనే విచారించి వాళ్ళ దగ్గర కాగితాలు జిరాక్స్లు అట్టా పొంది కోర్టులో వేసి వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకునే అధికారం ఉంది. కాబట్టి క్రెడిటార్ ఐపీ కూడా ఇప్పుడు వేయట్లేదు ఎవరు, ఎందుకంటే సివిల్ దావా వేసి డిగ్రీ పొందుతుంది. వకీలు గారి దగ్గర పోతే సివిల్ దావా వేసి డిగ్రీ తీసుకుందాం, క్రెడిటార్ ఐపీలో మనం ప్రూఫ్ చేయలేము ఎవరెవరికి బాకీ ఇచ్చినాం అనేది చెప్పడం కష్టం అని భావించి చెప్తారు. కాబట్టి ఐపీ అనేది లివ్ టు రైట్ అంటే జీవించి ఉండే హక్కు కోసం వాడు ఆ అప్పు తీసుకొని ఏదన్నా ఆత్మహత్య చేసుకుంటాడేమో అనే ఫీల్ అయ్యే ఉద్దేశంతో ఆ చట్టాన్ని ఏర్పాటు చేశారు. అది ఆ విధంగానే చాలా కాలం నుంచి ప్రజలకు ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి మిస్యూజ్, కొన్ని చట్టాన్ని చట్టాలు పబ్లిక్ అంటే మిస్యూజ్ కావడం కూడా జరుగుతుంది. కావున ఐపీ వల్ల పై విధమైన లాభ నష్టాలు ఉంటాయని తమరికి తెలియపరుస్తూ నాకు తెలిసిన పరిజ్ఞానంతో టు ది ఎక్స్టెంట్ ఇన్ మై నాలెడ్జ్ ఐ ఆమ్ ఎక్స్ప్లెయిన్డ్ ది అబోవ్ ఫ్యాక్ట్స్. నమస్తే.